ద్వారా సాధించినటువంటి సందర్భం దేశంలో మొత్తంలో కలిసినటువంటి సమైక్య భారతావని అనేటువంటి కలకి హైదరాబాద్ సంస్థానం ఒక ఫుల్ఫిల్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం అనేటువంటి వాదనని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కానీ కేవలం ఇది ఒక రాజకీయ దృక్కోణం తప్పితే ప్రజలు ఆలోచించేటువంటి అంశాల్లో కానీ ప్రజల జీవన పరిస్థితులు మార్చేటువంటి అంశాలు కానీ ఇందులో ఏవీ లేవు. పోటాపోటీగా రెండు ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇందులో రాజకీయ ప్రాధాన్యాలకి పెద్దపీట వేశారని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియాంక కేశవ్, అయితే ఇప్పుడు జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పేరు పెట్టినప్పటికీ కూడా ఈ రోజు ఈ దినాన్ని అధికారికంగా ప్రకటించడం, అధికారికంగా నిర్వహించడం తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేయడం, అది కేవలం కేంద్రం ఏదైతే ముందుకొచ్చి అధికారికంగా చేయడానికి ప్రకటించిందో ఆ తర్వాతే రాష్ట్రం దీని గురించి ప్రకటించిందని కూడా అది ఘనతంతా కూడా బీజేపీదే అన్నట్లుగా కూడా బీజేపీ మాట్లాడుతోంది. ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా సెప్టెంబర్ 17ని ఒక ప్రత్యేక దినోత్సవంగా జరపాలి. ఎందుకంటే మన దేశానికి కొన్ని చారిత్రక దినోత్సవాలు ఉన్నాయి. ఆ చారిత్రక దినోత్సవాల చరిత్రను యథావిధిగా కొనసాగించాలంటే కొన్ని నిర్ణయాలు కూడా అదే స్థాయిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకి 1930లో పూర్ణ స్వరాజ్ అనేటువంటి తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ పాస్ చేసింది. అది ఏ రోజు అంటే జనవరి 26వ తేదీ, అంటే దేశానికి సంపూర్ణ స్వాతంత్రం సాధిస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీ తీర్మానానికి దేశానికి సంబంధం లేదని ఈరోజు అనడానికి ఆస్కారం లేదు. అందుకనే జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రిగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి క్రమంలో ఒక చారిత్రక దినాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి అని ఉదాహరణకి, ఎందుకంటే ఆ క్రమంలో ఒక చారిత్రక దినం అనగానే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో సమీపంలో కనిపించింది 1950 జనవరి 26వ తేదీ. వాస్తవానికి 1949 నవంబర్ 23 లేదా 26 తారీఖులు మధ్యలోనే రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ కూడా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి రాజ్యాంగం ఏ విధంగా ఉండాలనేటువంటి రూపురేఖలకు అన్నిటికీ కూడా ఒక ఆమోదం తెలిపినప్పటికీ కూడా ఇది అమల్లోకి వచ్చేటువంటి ప్రత్యేక దినోత్సవంగా జనవరి 26వ తేదీని, అందుకనే 1950 జనవరి 26వ తేదీ నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి జనవరి 26ని మనం రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం. అంటే అంతటి ప్రాధాన్యం 1930లో అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి ఒక తీర్మానాన్ని ఆ తేదీని చారిత్రాత్మకం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయం లేదా అప్పటి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం జనవరి 26ని రిపబ్లిక్ డేగా మలుచుకోవాలి. అలానే తెలంగాణకి సంబంధించి కావచ్చు లేదా హైదరాబాద్ సంస్థాన విమోచనానికి సంబంధించి కావచ్చు, ఆనాటి పోరాటాలన్నిటికీ కూడా ఒక పరాకాష్ఠగా మనం చూస్తే, ముగింపుగా ముక్తాయింపుగా చూస్తే సెప్టెంబర్ 17కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఒక దేశంగా ఉండాల్సిన అంటే ఒక దేశంలో భాగమయ్యేటువంటి క్రమంలో ఈ దేశం భారతదేశపు నడిబొడ్డున మరొక ప్రత్యేక దేశంగా ఆవిర్భవించాల్సినటువంటి దక్కన్ ప్రాంతాన్ని దేశంలో అంతర్భాగంగా చేసుకునేటువంటి క్రమంలో భారతదేశం సైనిక చర్య కావచ్చు లేదా భారతదేశంలో కాకపోయినా దక్కన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతదేశ సైన్యాన్ని ఆహ్వానించినటువంటి తీరు, ఎందుకంటే అక్కడ యుద్ధం కేవలం నిజాం సైన్యానికి భారత సైన్యానికి మాత్రమే జరిగింది, ప్రజల మధ్య కాదు. ప్రజలు ఆహ్వానం పలుకుతూ ఎర్రతివాజీలు వేసినట్టుగా భారత సైన్యాన్ని ఈ ప్రాంతంలోకి ఆహ్వానించారు. ఒక చారిత్రకమైనటువంటి ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటం దాదాపు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు పైగా జరుగుతున్నటువంటి క్రమంలో కమ్యూనిస్టులు విరోచితంగా పోరాడినటువంటి సందర్భం, అలానే దాదాపు 4-5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ మహాసభ నాయకులు కావచ్చు, ఈ ప్రాంతం విమోచన పొందాలి లేదంటే మొత్తం భారతదేశంలో కలవాలి అనేటువంటి ఆకాంక్షను తెలుపుతున్నటువంటి సందర్భంలో వీటన్నిటికీ ముగింపుగా సెప్టెంబర్ 17వ తేదీ ఆ రోజు జరిగినటువంటి పరిణామంలో అప్పుడు ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్కి నిజాం నవాబు సెల్యూట్ చేసి తాను లొంగిపోతున్నట్టు చేసినటువంటి ప్రకటన అనేది ఖచ్చితంగా ఒక చారిత్రక సందర్భం. దాన్ని దేశం గుర్తించుకోవాలి, దేశం గౌరవించాలి, ఈ ప్రాంత ప్రజలు కూడా గుర్తించుకోవాలి, గౌరవించుకోవాలి. అటువంటి సందర్భాన్ని కేవలం రాజకీయాల ముసుగులో తప్పించేటువంటి ప్రయత్నం జరిగింది. జాతీయ సమైక్యత దినోత్సవం అనేటువంటి ప్రతిపాదన కేవలం ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇంకొక మతానికి చెందిన, ఇందులో మతాల అంశం ఏదీ లేదు. ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు సంబంధించినటువంటి అంశమే. అంతేగాని మతానికి ఆపాదించే ప్రయత్నం చేసింది ఖచ్చితంగా కొన్ని రాజకీయ పార్టీలు. ఎందుకంటే నిజాం నవాబు కాలంలో జరిగినటువంటి రజాకార్ల బీభత్సాలకి ఎంతోమంది ముస్లిం నాయకులు కూడా బలైపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. షోయబుల్లా ఖాన్ లాంటి అత్యంత గొప్ప ధైర్య సాహసకులైనటువంటి జర్నలిస్టు ఆయన రాసినటువంటి వార్తలు నిజాం నవాబు సైన్యంగా చెప్పుకుంటూ రజాకారులు చేసిన అన్యాయాల పైన రాసినటువంటి వార్తలకు ఆయన చేతులు నరికేసినటువంటి సందర్భం, ఇటువంటివన్నీ కూడా అలాంటప్పుడు దీన్ని మతం కోణంలో చూస్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారం లేనటువంటి అంశం. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు ఒక మతం ముసుగు వేసేటువంటి ప్రయత్నం చేశాయి. అందుకనే ఎంఐఎం పార్టీ నాయకుడు జాతీయ సమైక్యత దినోత్సవంగా చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం, కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోతే
తెలంగాణ ప్రభుత్వం దాన్ని పరిశీలనలోకి తీసుకున్నట్టుగా లేదా పరిగణనలోకి తీసుకున్నట్టుగా జాతీయ సమైక్యతా దినోత్సవం అని ఒక రాష్ట్రం ప్రకటించడం ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి. ప్రజల కళ్ళ ముందర కనిపిస్తున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా ఏది ఏమైనా రాజకీయాల ముసుగులోకి లేదా రాజకీయాల కేలిలోకి ప్రజలు వెళ్ళకూడదు. ఈ రోజుకి ఈ సందర్భానికి ఒక ప్రత్యేకత ఉంది, అది భావితరాలు గుర్తించాలి, చరిత్ర తెలిసిన వాళ్ళు దాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ రోజును గౌరవించాలి, దీన్ని ఒక చారిత్రక దినంగా గుర్తించి ఒక సూచికగా గౌరవ సూచికగా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఏ ప్రభుత్వం చేసినా, కేంద్ర ప్రభుత్వం చేసినా, కేంద్ర ప్రభుత్వం చేస్తే జాతీయ స్థాయిలో అందరికీ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేటువంటి అవకాశం. వాస్తవానికి మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేయడం కూడా దీన్ని సముచితంగానే మనం భావించవచ్చు. రాజకీయ అంశాలను పక్కన పెట్టి చూస్తే సెప్టెంబర్ 17కి హైదరాబాద్ చరిత్రకి విడదీయలేని సంబంధం ఉందని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ప్రియాంక. కేశవ్, అయితే